తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత మరి డ్యాం దగ్గర పరిస్థితి ఏంటి, వరద పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యాం 19వ గేట్ కొట్టుకుపోవడంతో నీటి మట్టాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డ్యాం నుంచి 100,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ మరింత వరదను కిందకు వదిలే అవకాశం కనిపిస్తోంది. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. తుంగభద్ర డ్యాం కు బయలుదేరనున్నారు మంత్రి నిమ్మల. డ్యాం ను పరిశీలించబోతున్నారు మంత్రి నిమ్మల, ఇతర అధికారులు నిపుణుల బృందంతో సమీక్ష చేయబోతున్నారు మంత్రి నిమ్మల. మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఎప్పటి వరకు ఏర్పాటు చేయబోతున్నారు, అలాగే స్టాప్ లాక్ కూడా ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది, దిగువ ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉన్నారా? అదే, తుంగభద్ర డ్యాం నుంచి కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ ఎలిమెంట్ ఏంటంటే తాత్కాలిక గేటును 3 రోజుల్లోగా ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న మనకు ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో తుంగభద్ర బోర్డు సెక్రటరీ నరసింహారెడ్డి చెప్పారు. అయితే అది 2-3 రోజుల్లో అవుతుందా అనేది ఇంకా అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఈరోజు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ బృందం డ్యామ్ను పరిశీలిస్తుంది. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్లో రామానాయుడు నాయుడు అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నారు. ఆయన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్. ఆయన వస్తే తప్ప దీన్ని ఎలా చేయాలనే దానిపై ఇంకా ఒక పూర్తిగా అవగాహన రాదు అనేది తుంగభద్ర బోర్డు చెప్తున్న పరిస్థితి. నిన్న డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం చెప్పారు 60 టీఎంసీలు వృధాగా పోవాల్సిందే, దీనికి వేరే మినహాయింపలేదు, రైతులు సహకరించాలని చెప్పారు. మనకి ఇచ్చిన టీవీ 9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బోర్డు సెక్రటరీ చాలా స్పష్టంగా చెప్పారు, 3 రోజుల్లాగా స్టాప్ లాక్ ఎలిమెంట్ అంటే టెంపరీగా ఒక గేటును ఏర్పాటు చేశాము, దాని ద్వారా సాధ్యమైనంత వరకు నీటి వృధాను అరికడతాము, 25 టీఎంసీ వరకు సేవ్ చేయగలుగుతామని చెప్పారు. 3 రోజుల్లోనే ఈ స్టాప్ లాక్ ఎలిమెంట్ అంటే తాత్కాలిక గేటును ఏర్పాటు చేసి ఆ గేటు ద్వారా నీరు వృధాగా పోకుండా చేస్తామని చెప్పారు. మరి ఈరోజు కన్నయ్య నాయుడు అనే ఎక్స్పర్ట్ వస్తున్నారు, ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్, ఇది డ్యామ్లకు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లకు సంబంధించిన ఎక్స్పర్ట్. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయన సూచనలు సలహాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అదే పులిచెంతల గేటు విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన వచ్చిన తర్వాత ఏం సూచనలు సలహాలు ఇస్తారని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. మరోపక్క ఈ స్టాప్ లాక్ ఎలిమెంట్ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆ గేట్కు సంబంధించి ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చారు, గేట్ తయారవుతోంది, ఇక్కడ 2-3 రోజుల్లోనే తయారు చేసి దాన్ని స్టాప్ లాక్ ఎలిమెంట్ని ఇక్కడ అమరుస్తాము ఇదే గేట్ దగ్గర తుంగభద్ర డ్యామ్కి అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మరి అలాంటి పరిస్థితి అయితే కనిపించడం నిజంగా తయారవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి కన్నయ్య నాయుడు ఏం చెప్తారు, స్టాప్ లాక్ ఎలిమెంట్ సాధ్యం అవుతుందా, 25 టీఎంసీ అంటే 60 టీఎంసీలో 25 టీఎంసీ సేవ్ చేస్తారా అనేది చూడాలి. మరోవైపు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ కూడా రామానాయుడు ఇక్కడికి రాబోతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాయలసీమ రైతులకు ముఖ్యంగా నష్టం జరగకుండా ఎలా నివారించాలి అనే దానిపై కూడా ఏపీ ప్రభుత్వం కొంచెం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర దిగువ కాలువ, ఎగువ కాలువ ద్వారా 400,000 ఎకరాలకు సాగునీటిని, అనేక గ్రామాలకు తాగునీటిని కూడా ఇస్తున్న ప్రాజెక్టు తుంగభద్ర ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారానే రాయలసీమ జిల్లాలో చాలా వరకు బాగుపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్కు ఏమైనా నష్టం వస్తుందా లేదా రబీకి మాత్రమే నష్టం వస్తుందా అనే దాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు ఎక్స్పర్ట్స్ టీం ఒకటి వస్తే వాళ్ళు ఏం చెప్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం పైన అయితే ఇప్పుడు డిశ్చార్జి తుంగభద్ర డ్యామ్ నుంచి 100,000 క్యూసెక్కుల మేర అవుట్ఫ్లోగా ఉంది, 90,000 గేట్ల ద్వారా మరో 10,000 కాలువలకు విడుదల చేస్తున్నారు. సేమ్ టైం 30,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా ఉంది డ్యామ్కి. సో ఈ 70,000 క్యూసెక్కులు మాత్రమే డ్యామ్ నుంచి బయటకు వెళ్తున్నాయి. అది కూడా ఎలా కంట్రోల్ చేయాలా, గేట్లను సాధ్యమైనంత వరకు గేట్ల ద్వారా విడుదలయ్యే నీటిని చాలా వరకు తగ్గిస్తున్నారు మధ్య మధ్యలో. సో చాలా వరకు సేవ్ చేస్తున్నాము. 100 టీఎంసీలు ఉంది, 105 టీఎంసీలు సామర్థ్యం అయితే ఇప్పటి వరకు 100 టీఎంసీలు డ్యామ్లో ఉంది. సో ఇప్పటివరకు అయితే పెద్ద లాస్ జరగలేదు. కానీ ఈ 2 రోజుల్లో స్టాప్ లాక్ ఎలిమెంట్స్ని కానీ ఇక్కడ బోర్డు అధికారులు అక్కడ అమరిస్తే చాలా వరకు లాస్ను నియంత్రించే అవకాశాలు ఉన్నాయి. మరి అది సాధ్యం అవుతుందా లేదా అనేది మరి కాసేపట్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రానున్నారు, వాళ్ళు ఏం చెప్తారు అనేది వేచి చూడాలి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.